మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న ఆసక్తికర చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర రీమేక్ డైరెక్టర్ ని మెగాస్టార్ చిరంజీవి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. లాక్డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావడంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి ఆ డైరెక్టర్ కు అడ్వాన్స్ పంపి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టమని చెప్పినట్లు సమాచారం. కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడుగా 4-5 ఆప్షన్స్ వెతికి వారిలో ముగ్గురిని చిరు ముందు పెట్టారు. ఆ డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, సుజిత్. అయితే వీళ్లలో సుజిత్ తో పనిచేయడానికి చిరంజీవి ఉత్సాహం చూపించారు. దాంతో సుజిత్ కు కూడా ఈ విషయం తెలియజేశారు. సుజిత్ కూడా ఒరిజినల్ వర్షన్ చూసి వచ్చి వెంటనే పని ప్రారంభిస్తానని అన్నారు. అయితే ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక సుజిత్ తో సాహో సినిమా తరువాత ఏ పెద్ద హీరో కూడా సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు. దాంతో మరో మాట లేకుండా సుజిత్ ఈ ఆఫర్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే తాజాగా ఆచార్య సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. చాలా రోజుల నుంచి ఆచార్య సినిమాలో ఓ అద్భుతమైన రోల్ కోసం మహేష్ బాబును సంప్రదించారని టాక్ కూడా నడిచింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టర్ లో మెగా తనయుడు రామ్ చరణ్ కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఈ న్యూస్ ను కన్ఫర్మ్ చేయలేదు. అయితే తాజాగా మెగాస్టార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడని, ఇందుకోసం తానే స్వయంగా రాజమౌళితో మాట్లాడి రామ్ చరణ్ ఒక 4 రోజుల పాటు తన షూటింగ్ లో పాల్గొనేలా ఒప్పించాడని చెప్పారు. ఈ సినిమాలో తాము తండ్రి కొడుకుల్లా కనిపించటం లేదని, గురు శిష్యుల్లా మా పాత్రలు ఉంటాయని అసలు విషయాన్ని బయట పెట్టారు మెగాస్టార్. చాలా గోప్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా చిరు ఇలా చెప్పేస్తుండటంతో కొరటాల శివ అంటే తలలు పట్టుకుంటుందట. అయితే సినిమా ప్రమోషన్స్ లో ఇది కూడా ఓ స్ట్రాటజీ అంటున్నారు కొందరు. ఇక మెగాస్టార్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడని, ఏ రోల్లో కనిపిస్తున్నాడనేది ఫ్యాన్స్ కు క్లారిటీ అయితే వచ్చేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు కూడా పెంచేశారు మెగాస్టార్. ఆచార్య సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో ఈ సినిమాలో మెగాస్టార్ ససన కాజల్ హీరోయిన్ గా నటిస్తుందంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి మరియు కాజల్ మధ్య అదిరిపోయే సాంగ్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ తో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆ సినిమాలో పాటలను తలదన్నేలా ఈ సినిమాలో పాటలు ఉండబోతున్నాయట. ఈసారి మాత్రం ఆచార్య సినిమాలో అదిరిపోయే సాంగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.